హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనం జస్ట్ స్మాల్ అప్డేట్స్ అయితే చూడబోతున్నాము శివ గురించి కానీ బీటీసీ గురించి కానీ అండ్ నెక్స్ట్ ఎలాంటి కాయిన్స్ కొంటే ఈ టైంలో మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి పాయింట్స్ అన్ని మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాము స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో ప్రజెంట్ మీరు చూడొచ్చు బిట్కాయిన్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ నలభై రెండు వేల డాలర్స్ అయితే రీచ్ అయ్యింది అండ్ దాని నుంచి నలభై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది దగ్గర అయితే ట్రేడింగ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ అయితే ప్రజెంట్ బిట్కాయిన్ అయితే స్టేబుల్గా ఉంది ప్రెజెంట్ ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్ ఫెడ్ మీటింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అంతకుముందు ఫెడ్ మీటింగ్ నడుస్తున్న రోజులు మనం చూసుకోవచ్చు బిట్కాయిన్ అయితే ఎంతో కొంత డంప్ ఉంది అండ్ రష్యా అండ్ యూక్రెయిన్ వార్ నడుస్తున్న ముందు నడవడం వల్ల మనం ఏమనుకున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడల్లా రికవర్ కాదు అనేసి అయితే అనుకున్నాము బట్ ఫెడ్ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బిట్ కాయిన్ అయితే ఎంతో కొంత అయితే రికవర్ అయ్యింది అండ్ పాటు మిగతా ఆల్ట్ కాయిన్స్ కూడా ఎంతో కొంత మంచి ర్యాలీనే చూపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అంటే కొన్ని కాయిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి మిగతా కాయిన్స్ కొంచెం డంప్ అవుతున్నాయి అండ్ మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యూఎన్ఈ రన్ కాయిన్ కానీ అలా అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బీటీసీ అయితే స్టేబుల్గానే ఉంది బట్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర అయితే మనకైతే ఉంది సో ఇక్కడ రీచ్ అయినట్టయితే ఆల్ట్ కాయిన్స్ ఇంకొంచెం పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ షీ బాయిన్యూ గురించి చూసుకున్నట్టయితే సో వన్ డే చాట్లో మనం చూసుకున్నట్టయితే షీ బాయిన్యూ మీరైతే ఆల్మోస్ట్ జీరో పాయింట్ డాలర్స్లో చూసుకున్నట్టయితే జీరో పాయింట్ ఫోర్ జీరో దాటి టూ ఫైవ్ దగ్గర అయితే టూ ఫైవ్ డబల్ ఫైవ్ దగ్గర అయితే వెళ్ళి అండ్ ఇప్పుడు మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే తీసుకోండి టూ త్రీ డబల్ సెవెన్ సో ఏ కాయిన్స్ కూడా పంప్ అవ్వండి ఏదో చాలా రేర్ కేసెస్లో ఒకటేసారి అవుతుంది లేదంటే అప్ అండ్ డౌన్స్ అయితే డెఫినెట్గా తీసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే కొంతమంది చాలామంది చిన్న పార్టీ ట్రేడర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇలా అయినప్పుడు ఎంతో కొంత అంటే మొత్తం కాయిన్స్ ఎవరు కూడా సెల్ చేయరు హాఫ్ కాయిన్స్ సెల్ చేసేసి మళ్ళీ డంప్ అయినప్పుడు మళ్ళీ కూడా బెల్ చేస్తూ ఉంటారు అండ్ రీసెంట్గా ట్వీట్ చేయడం జరిగింది షీబా యొక్క ఇన్ఫార్మర్స్ నుంచి షీబా ఇన్యూ వన్ సెంట్కి రీచ్ అవుతుంది తప్పకుండా అని చెప్పేసి సో చాలామంది అయితే దాని గురించి అడుగుతూ ఉన్నారు షీబాయి న్యూ వన్ సెంట్కి రీచ్ అవ్వడం అంటే ఇండియన్ రూపీస్లో మనం చెప్పుకున్నట్టయితే అయితే డెబ్బై పైసలు అన్నట్టు సో డెబ్బై పైసలు రీచ్ అవుతుందా అంటే ఫస్ట్ పది పైసలు రీచ్ అయితేనే కదా డెబ్బై పైసలు రీచ్ అయ్యేది సో ఫస్ట్ మనకి వన్ పైసా రీచ్ అవ్వాలి వన్ పైసా రీచ్ అయిన తర్వాత టెన్ పైసా రీచ్ అవ్వాలి టెన్ పైసా రీచ్ అయిన తర్వాతనే సెవెంటీ పైస అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలా జరగాలంటే డెఫినెట్గా షీబాయ్ న్యూ కాయిన్స్ అయితే చాలా అంటే చాలా బర్స్ జరగాల్సి ఉంది అండ్ వాళ్ళైతే షిబేరియం మీద వర్క్ చేస్తున్నట్టు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు వర్క్ చేసినవన్నీ సక్సెస్ అవ్వాలి అండ్ బర్నింగ్స్ కూడా అలా జరిగినట్టయితేనే మనకి వన్ సెంట్ అయితే వెళ్తుంది బట్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇప్పుడే ఉన్నాయా అంటే ఇది కష్టం అయితే కొంచెం టైం అయితే డెఫినెట్గా పట్టే అవకాశం ఉంది సో కొన్ని కాయిన్స్ అయినా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోండి అండ్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రైస్ ఇక్కడ దాకా అయితే ఉంది ఇక్కడైతే ఎవరైతే చిన్నపాటి ట్రేడర్స్ ఉంటారో ట్రేడ్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ టూ త్రీ అలా వచ్చినప్పుడు అయితే ఎంట్రీస్ తీసుకొని అండ్ టూ ఫైవ్ టూ సిక్స్ దగ్గర అయితే మళ్ళీ సెల్ అవుట్ చేసేసుకునే అవకాశం అయితే చూడొచ్చు ఎందుకంటే ఇటీరియం మనం ఇంతకుముందు చెప్పాము టూ ఫైవ్కి వచ్చినప్పుడు కొనండి టూ థౌసండ్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చినప్పుడు అండ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చినప్పుడు ఆ సెల్ చేసేయండి అని చెప్పేసి సో డెఫినెట్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే రావడం జరిగింది మనం వీడియోస్ చేసిన తర్వాత అండ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అయితే ఇప్పుడు ఉంది సో ఇక్కడైతే సెల్ ఆఫ్ చేసేసుకోండి నో ప్రాబ్లం మళ్ళీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర అయితే బిటింగ్ పెట్టుకోండి ఈ తీరియం మీద ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను సో అక్కడ మీకు ఎంతో కొంత ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉందన్నట్టు సో మిగతా కాయిన్స్ కూడా ఇంతేనండి ఇది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే క్రైటీరియాస్ ఉంది అండ్ ఈ టైంలో మనం ఎలాంటి కాయిన్స్లో ఎంట్రీస్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చేసరికి ఎలాంటి కాయిన్స్లో ఎంట్రీస్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఫస్ట్ అయితే ప్రతి కాయిన్కి అయితే ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయండి సో ఏ కాయిన్కి ఈవెంట్ ఉంది లేదు అని చెప్పేసి అయితే చూసుకోండి సో ఈవెంట్స్ ఉన్న కాయిన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి దాని యొక్క ఆల్ టైమ్ హై చూసుకోండి దాని ఒక ఆల్ టైమ్ హైకి అండ్ ఇప్పటికి చాలా డంపింగ్లో ఉంది ఒకవేళ దాని యొక్క ఆల్ టైమ్ హై టెన్ రూపీస్ అనుకోండి ప్రజెంట్ ఒక వన్ రూపీ టూ రూపీస్లో ఉంది అంటే అక్కడ ఎంట్రీస్ తీసుకోండి సో డెఫినెట్గా ఈవెంట్ ఉంది కాబట్టి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే కాయిన్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి అట్లీస్ట్ డబల్ అయితే అవుతుంది అండ్ లేదు అనుకుంటే ఆ కాయిన్ అక్కడితో అయితే అంతకన్నా అయితే డంప్ అయినా కానీ మీకు ఎక్కువ అయితే లాస్ అయితే రాదు డెఫినెట్గా సో అలాంటి కాయిన్స్ చూసుకొని ఈవెంట్స్ ఉన్న కాయిన్స్ చూసుకొని మీరు అయితే ఎంట్రీస్ తీసుకోండి డెఫినెట్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మంచి కాయిన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో మీ అందరికీ తెలిసిందే ఎల్స్ఎల్వడర్ కంట్రీలో అయితే నా ఆల్ ఆటోమేటిక్గా అయితే లీగల్ టెండర్ చేసేసారు సో బిట్కాయిన్ ఇప్పుడు మెక్సికో మెక్సికన్ సెనిటరీ ఎవరైతే ఉన్నారో వీ నీడ్ బిట్కాయిన్ టు బీ లీగల్ టెండర్ ఇన్ మెక్సికో అని చెప్పేసి కూడా వీళ్ళు కూడా అడగడం జరుగుతుంది సో ఇలా ప్రతి కంట్రీ కానీ ముందుకు వచ్చి మా బిట్కాయిన్ కూడా లీగల్ టెండర్ చెయ్యండి అన్నట్టయితే డెఫినెట్గా ప్రైజెస్ అయితే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయితే తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ ట్యాక్స్ గురించి చెప్పుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అండ్ జూలై ఫస్ట్ నుంచి అయితే వన్ పర్సెంట్ టీడీఎస్ అని చెప్పేసి సో ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు కాకపోతే ఏంటంటే అఫీషియల్గా స్టేట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి అయితే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అండ్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి అయితే మనకి వన్ పర్సెంట్ టీడీఎస్ సో ఈ టీడీఎస్కి అనేది ఎవ్రీ ట్రేడ్కి అవుతుందా లేదు అంటే ఇయర్ మొత్తం కన్సిడర్ చేస్తారా ఏంటి అనేది అయితే అది కూడా క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు బట్ అదైతే తొందరలో క్లారిటీ అయితే ఇస్తారు గవర్నమెంట్ చూడాలి అది ఎలా కట్టాలి ఏంటి అని చెప్పేసి అండ్ చాలామంది తగ్గించమని అడుగుతున్నారు మరి దాన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం దాని మీద అప్డేట్ వచ్చినట్టయితే డెఫినెట్గా నేను మీకు అప్డేట్ చేస్తాను అండ్ ఇప్పుడు స్మాల్ ట్రేడ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు కాకపోతే కాయిన్ సెలెక్షన్లో అయితే డెఫినెట్గా చూసి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక కాయిన్ మీ ఇష్టం వచ్చింది ఏదైనా ఒక కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో అంటే అది డ్రాప్ అయినా మళ్ళీ త్వ తొందరగా మనకి ఏంటంటే ప్రాఫిట్స్ ఇస్తుంది అని అనుకుంటారు కదా సో అలాంటి కాయిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాంటి కాయిన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంట్రీస్ తీసుకోండి మళ్ళీ ఎగ్జిట్ అయితే అయిపోండి ఫర్ ఎగ్జాంపుల్ షిప్ ఉంది ఇప్పుడు టూ త్రీ సెవెన్ ఫోర్ దగ్గర అయితే ఎంట్రీస్ తీసుకున్నాను అనుకోండి టూ ఫైవ్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి సో అక్కడ ఏమైపోతుందంటే మీకు ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే డెఫినెట్గా వస్తుంది అన్నట్టు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైరో కాయిన్ అనే ఉంది సో ప్రజెంట్ ఫోర్ పాయింట్ టూ డాలర్స్ దగ్గర ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్స్ దగ్గర మీరు వెంటనే ఎగ్జిట్ అయిపోవచ్చు సో ఈ విధంగా చిన్నపాటి ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు అలా తీసుకోండి బట్ ఎక్కువ ఎక్కువ కాదు కాయిన్ అబ్జర్వ్ చేయండి అండ్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి గ్రాఫ్ అప్ అయి మళ్ళీ కొంచెం ఎంతో కొంత డౌన్ అవుతుంది అలా డౌన్ అయినప్పుడు ఎంట్రీస్ తీసుకోండి అండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వండి ఈ విధంగా చేయండి చిన్నపాటి ట్రేడర్స్ అయితే అంటే షార్ట్ టర్మ్ కోసం వెంట వెంటనే ట్రేడ్ చేసుకోవాలని కాకపోతే గ్రాఫ్స్ అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మాత్రం చేయండి లేదంటే మళ్ళీ స్టక్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మనకి బుల్ రన్ స్టార్ట్ అవుతుందా అంటే అది ఎగ్జాక్ట్ అయితే చెప్పలేము బట్ ఎప్పుడైనా అయితే బుల్ రన్ స్టార్ట్ అవ్వాలి మరి అది స్టార్ట్ అవుతుందా మళ్ళీ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుందా మన మీద అనేది అయితే చూడాలి బికాజ్ ఆల్రెడీ ట్యాక్స్ మీద అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా సో దీని ఇంపాక్ట్ ఏమన్నా కూడా పడవచ్చు లేదంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా రావచ్చు బట్ ఏంటంటే మనం ఒకవేళ మీరు కొన్న కాయిన్స్ డబల్ ఆర్ త్రిబుల్ అయినప్పుడు కొంచెం చూసుకొని మీ క్యాపిటల్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి బికాజ్ ఇక్కడ ఎవరు కూడా గ్యారంటీస్ ఇవ్వరండి మార్కెట్ క్రిప్టో కనెక్ట్ కరెన్సీ అనేది ఎప్పుడు కూడా రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ట్రేడింగ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంది